లార్డ్ గుడ్ మార్నింగ్ క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమంతన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చల్లిస్తూ ఉన్నాం ప్రభా ఉదయకాల సమయంలో ప్రహ్వా నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన భాగ్యము కొరకే వందనాలు చల్లిస్తూ ఉన్నాం తండ్రి ఎవరు ఏ హృదయంతో ఉన్నారో ఎవరు ఏ బాధలతో ఉన్నారో ఎవరు కష్టాలతో ఉన్నారో ఎరిగిన దేవుడు ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవ ప్రతి హృదయానికి ధైర్యం ఇవ్వండి మీ ద్వారా అద్భుతమైన సహాయాన్ని పొందుకోడానికి కృపనివ్వమని మా అందరితో మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ ఈరోజు దేవుని వాగ్దానము రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను సెకండ్ సామ్యుయల్ చాప్టర్ సెవెన్ బర్స్ లెవెన్ హ్యావ్ కోస్ ది టు రెస్ట్ ఫ్రమ్ ఆల్ థై ఎనిమీస్ దేవుడి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక ఐ మరి దేవుడి మాటల్ని మనం చూస్తున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీ శత్రువుల మీద మీకు జయం ఇచ్చి నెమ్మది కలుగజేసి ఉన్నాను అంటున్నాడు ఆల్రెడీ శత్రువు పైన జయం ఇచ్చేసాడంట మరి నెమ్మది కూడా కలుగజేసి ఉన్నాడంట నిజమే అంటారా మరి నిజంగా ఈరోజు మీరు నెమ్మదిగా ఉన్నారా దేవుడు వాక్యం ఎప్పుడు సత్యమైందండి దేవుడు వాక్యం నమ్మదగినది ఆయన చేశాను అంటే అది చేసేస్తాడే తప్పకుండా దాంట్లో ఏ డౌట్ లేదు అయితే ఇక్కడ దేవుడు శత్రువుల మీద మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మరి పరిస్థితుల పైన జయం ఇచ్చేటువంటి దేవుడు అంతేకాదు వాటిలో నెమ్మదిని కూడా ఇచ్చేటువంటి శక్తివంతుడు మరి ఇంత గొప్ప అద్భుతమైన మాట దేవుడు మనకి ఇస్తే ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా ఏ పరిస్థితులు గుండా ఈరోజు మీరు వెళ్తున్నారు మీకు నెమ్మది ఉందా మీ జీవితాల్లో పరిస్థితుల పైన జయం ఉందా లేకపోతే ఓటమిని చవి చూస్తూ ఓటమి చేత బాధలు పడుతూ అలాగే నెమ్మది లేని స్థితిలో గందరగోళం స్థితిలో మీ హృదయం ఉందా ఈరోజు మరి దేవుడు ఆల్రెడీ నేను ఇచ్చేసాను మీరు తీసుకోండి దాన్ని అనుభవించండి అని చెప్తున్నప్పుడు తీసుకోకపోవడం ఎవరు తప్ప అంటారు మన తప్ప దేవుడు తప్ప మందే కదండి ఇప్పుడు దేవుడు ఒక చెక్ రాసిచ్చాడు మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకోండి అని చెప్పాడు అనుకోండి మనం కానీ ఈ చెక్కుని ఇంట్లోనే పెట్టుకొని కూర్చుంటే డబ్బులు మనకు వస్తాయా రావు కదా అలాగే దేవుడిచ్చేటువంటి ప్రతి ప్రామిస్ని మనం ఖచ్చితంగా క్లెయిమ్ చేయాలి దేవుడు నాకు ఇచ్చాడంటే తప్పకుండా దీన్ని నెరవేరుస్తాడన్న విశ్వాసంతో మనము మరి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పుడు తప్పకుండా ఈ వాగ్దాన ఫలం అనేది మనం పొందుకుంటాం ఈరోజు మనందరికీ కూడా దేవుడి దగ్గర నుంచి మనందరికీ కూడా కామన్గా శత్రువు ఎవరు అంటే అందరికీ తెలుసు సాతాను అని కదా శత్రువు అయినటువంటి సాతాను ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడండి ఏదో ఒక పరిస్థితులు గుండా మానవులు ఈరోజు వెళ్తూనే ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా పాపమే పెరిగిపోతూ ఉంది ఎందుకంటే శత్రువు తనకి సమయము కొంచెంగా ఉందని చాలా ఎక్కువగా పనిచేస్తున్నాడు సాతాను కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏమైపోతున్నారంటే మరి సాతాను చేతిలోకి చిక్కబడిపోతున్నారు ఎందుకు మనం చిక్కిపోతున్నాం దేవుడు ఆల్రెడీ చెప్పండి నీకు జయం ఇచ్చానని కానీ మనం ఎందుకు చిక్కుతున్నాం సాతానికి అంటే అనేక సార్లు దేవుడి మాట వినకపోవడమే మనం సాతాను చేతిలోకి దొరికేటట్లుగా చేస్తున్నాం దేవుడి దేవుడు చిత్తము చేయకుండా మన ఇష్టాలు నెరవేర్చుకున్నప్పుడు సాతాను చేతిలోకి మనము వెళ్ళిపోతున్నాం సాతాను మనల్ని ఓడిచ్చేస్తున్నాడు మరి రోజు మన జీవితంలో ఎక్కడెక్కడ ఓడిపోయినామో మనం ఎప్పుడు ఓడిపోతాం తెలుసా దేవుడు లేకుండా ఏమి చేసినా దాంట్లో మనం ఓడిపోతాం దేవుణ్ణి కలిగి మనము ఎన్ని పరిస్థితుల మధ్యలోకి వెళ్ళినా కూడా దాంట్లో తప్పకుండా జయం అనేది మనకు వస్తుంది కానీ దేవుడు లేకుండా దేవుడు వద్దన్న పనులు అలాగే దేవుడు చేయొద్దన్న పనులు కానీ మనం చేస్తేనండి మన జీవితంలో మనం అపజయ పాలైపోతాము ఒకసారి కూర్చొని ఆలోచించండి మీరు రోజు ఏ అపజయం గుండా వెళ్తున్నారో ఏ ఓడిపోయిన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో ఈ విషయాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ప్రభా ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా ఇది చేయమంటారా వద్దంటారా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా దేవుడిని మాత్రం అడగము కదా మనం మన ఇష్టానుసారంగా చేసేస్తాము కానీ బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరిని మాట్లాడతాం తెలుసా దేవుడినే మాట్లాడతాం దేవుడు చేయలేదు దేవుడు సహాయం చేయలేదు అని మాట్లాడతాం కానీ దేవుడు ఆల్రెడీ మనల్ని అలర్ట్ చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళకూడదు ఈ రూట్లో ఇది చాలా తప్పు అనేసి దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మనం చాలాసార్లు ఆ మార్గాలలో వెళ్ళి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి లాస్ట్కి సాతానికి మనల్ని మనమే అప్పగించుకుంటాం ఒక్కసారి సాతానికి మనల్ని అప్పగించుకుంటానండి సాతాన్ని ఎలా చేస్తాడంటే మనల్ని అది ఊహించలేము అనమాట అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఎరుషలేము నుంచి ఎరుకో ప్రాంతానికి వెళ్తున్నాడు ఇక్కడ ఎరుశలేము అంటే దేవుడి మందిరం దేవుడు ఉండేటువంటి స్థలం అని సూచిస్తుంది ఎరుకో ప్రాంతం పాపానికి లోకానికి మరి సూచనగా ఉంది అయితే ఆ వ్యక్తి మరి ఎరుషలేమును వదిలిపెట్టి ఎరుకోకి ఎందుకు వెళ్తున్నాడు నిజంగా దేవుడు ఉండే స్థలంలో నువ్వు ఉండాలి దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అలాంటివి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎరుకో ప్రాంతంలోకి ఎప్పుడైతే ఎరుకోకు వెళ్తున్నాడో దొంగల చేత కొట్టబడ్డాడు దోచుకోబడ్డాడు సమస్త స్తమ్ను కూడా దోచుకోబడిన వ్యక్తి కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు అతని దగ్గర బట్టలు కూడా లేవండి మరి దిగంబర స్థితిలో అతన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన దొంగలన్నీ దోచుకొని సాతాన్ కూడా ఈరోజు మనతో అదే అలానే చేస్తాడండి దేవుణ్ణి విడిచిపెట్టి మనం పక్కకు వస్తే మన జీవితంలో ఏమైతుందో మన సమస్తాన్ని దోచుకొని సాతాన్ ఏం చేస్తాడు తెలుసా చంపాడు అనమాట ఎందుకంటే వాడికి అధికారం లేదు కాబట్టి కొన్ని ఊపిరితో విడిచిపెడతాడు ఆ పోరాటం ఎలా ఉంటుందో అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ పోరాటములో గివ్ గివప్ చేసేస్తారు నా వల్ల అవ్వదు ఇంకా నేను అంతే అయిపోయింది నా పరిస్థితి అని ఎందుకంటే ఎవరు సహాయం చేయరు బైబిల్లో కూడా చూస్తాం కదా లేవీడు వస్తాడు ఆ మార్గం కూడా అలానే వెళ్ళిపోతాడు యాజకుడు వస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ వాళ్ళేమో అన్యులా కాదు వాళ్ళు దేవుని బిడ్డలే అంటే దేవుడి యొక్క మందిరంలో పనిచేసే వ్యక్తులు యాజకులు అంటే దేవుడికి దహన అర్పించేటువంటి వ్యక్తులు ప్రజల పక్షంగా ప్రార్థన చేసే వ్యక్తులు వాళ్ళు వచ్చి కూడా చూసి పక్కకి వెళ్ళిపోయినారు ఏం సహాయం చేయలేకపోయినారు కానీ ఒక సాధారణమైన వ్యక్తి రూపంలో మనం అక్కడ చూస్తున్నాం గుడ్ సమరేటర్ అని చెప్తాం మంచి సమరేయుడు అనే వ్యక్తిని మనం చూస్తాం మరి ఆయన మాత్రము ఈ వ్యక్తి పట్ల కేర్ తీసుకొని అతనికి మంచిగా గాయాలు కట్టి ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గాడిది మీద వేసుకొని ఒక పూటకిల్లా ఇంటికి చేర్చి అతనికి పరామర్శిస్తాడు అని మనం చూస్తాం అలాగే ఈరోజు ఆ సాధారణమైన వ్యక్తిని మనం చెప్పుకుంటున్నాం కదా అసాధారణమైనటువంటి దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు మన నిజమైన సమరేయుడు ఎవరు అంటే మన ఏసయ్య మాత్రమే ఏ విధంగా ఆ వ్యక్తి గాయాలు కట్టి అతనికి పరామర్శలు చేసి అతన్ని వేరే వ్యక్తులకి అప్పగించి చూసుకోమని చెప్పి డబ్బులిచ్చి అంత బాధ్యత ఎవరు చేయగలుగుతారండి ఎవరైనా చేస్తారా లోకంలో ఎవరు చేయరు సాతాను దోచుకున్న తర్వాత ఏదైనా మనల్ని బాగు చేయగలిగింది ఎవరైనా ఉన్నారో అంటే దేవుడు మాత్రమే ఈరోజు సాతాన్ చేత దోచుకోబడ్డావా సాతాను చేత అన్యాయం అయిపోయినావా లేకపోతే సాతాను చేతిలో నలిగిపోతున్నావా ఈరోజు మంచి సమరయుడుగా దేవాది దేవుడు నేను ఆదరించాలని ఆశపడుతున్నాడు గాయాలు కట్టాలని ఆశపడుతున్నాడు ప్రతిరోజు పోరాటమేనండి సాతానుతో సహవాసం చేయడము అంటే ప్రతిరోజు కూడా పోరాటమే జీవితంలో మరి దేవుడితో మనం ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి మనం మనకేం భయం ఉండదు కానీ నువ్వు సాతానుల చేతిలో చెక్కితే మాత్రం ప్రతి క్షణము నలుగుతూనే ఉంటావు నలుగుతూనే ఉంటావు అయితే ఈరోజు నువ్వు దేవుడి చేతిలోకి రా నీ గాయాలన్నీ కట్టి తిరిగి ఒక నిన్ను మంచి వ్యక్తిగా తిరిగి ఒక మంచి ఆరోగ్యవంతుడుగా ఏ విధంగా అయితే ఆ యొక్క కొట్టబడిన వ్యక్తి బాగైపోయాడో మంచి వ్యక్తిగా మార్చబడ్డాడో మరి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తి తిరిగి జీవింప చేయబడ్డాడో అలాగే ఈరోజు నువ్వు సాతాన చేత దోచుకోబడి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు తిరిగి ఒక నూతన జీవితానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నూతనమైనటువంటి భవిష్యత్తును దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈరోజు ఏదేదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో నెమ్మదిని పోగొట్టుకున్నావేమో శాంతిని పోగొట్టుకున్నావేమో సమాధానాన్ని పోగొట్టుకున్నావేమో దేవుడితో ఉండవలసిన భాగ్యాన్ని పోగొట్టుకున్నావేమో అయితే రోజు దేవుడి మాట్లాడుతున్నాడు తిరిగి దేవుడి దగ్గరికి రా దేవుడి సనిలో ప్రార్థన చేయి ప్రవ్వా నీతో ఉండి నన్ను నడిపించు నాకు నెమ్మది ఇవ్వు నాకు శత్రుపైన విజయాన్ని ఇవ్వు అని చెప్పి నువ్వు దేవుడిని అడిగితేనండి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ గాయాలు కడతాడు నీకున్నటువంటి ఆ దిగంబరత్వాన్ని తొలగించి తన ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింపజేస్తాడు సాతాన్ని దగ్గర నుంచి ఏమేమి దోచుకుందా తిరిగి ఇవ్వడానికి దేవుడికి మాత్రమే శక్తి ఉంది ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి కార్యం ఎవరు చేయగలుగుతారంటే దేవుడు మాత్రమే అది మనము నమ్మాలి అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం నమ్మాలండి మరి ఆ యొక్క కొన ప్రాణంతో ఉన్న వ్యక్తి లేవీడు వెళ్ళిపోయింటాడు తర్వాత యాజకుడిని చూసి వెళ్ళిపోయినాడు అతను చూసి అయిపోయింది ఇంకా నా ప్రాణం ఇప్పుడు పోతుంది చచ్చిపోతుంది అంటున్నాడు కానీ తన జీవితంలో అనుకోలేదు ఒక మంచి సమరుడు నా కోసం పంపబడతాడు నేను బాగవుతాను అని అయితే ఈరోజు నువ్వు కూడా నా పరిస్థితులు ఇలానే ఉంటాయేమో నేను ఇంతేనేమో ఇంకా బాగవనేమో లేకపోతే నేను ఈ సమస్యలతోనే కొట్టుమిట్టాడాలేమో నెమ్మది లేకుండా ఎలానే అయిపోతుందేమో నా జీవితం అని నువ్వు అనుకున్నట్లయితే అది ఎన్నటికీ కాదు అది ముగింపు కాదు దేవుడు ఒక అద్భుతాన్ని జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు అయితే నువ్వు దేవుడి సన్నిధికి రా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు మనమే పరిస్థితిలో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు అద్భుతాలు రిసీవ్ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక మా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రవ్వ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ధైర్యమును నీ ఆదరణను దయచేయండి మీరు మాతో ఉన్నారు ప్రభా మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం ప్రభా మంచి సమరేడుగా మా అందరి జీవితాన్ని కంఫర్ట్ చేయండి ప్రభా మా జీవితాల్లో ధైర్యమును పుట్టించండి నువ్వు ఉన్నావు నా గొప్ప ఆశ నిరీక్షణ మా జీవితాల్లో ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము జీవించే విధముగా ఉండుటకు మా అందరికీ కృపనిపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్